ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మోదీ సెకండ్ టర్మ్ లో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఎన్నికల ముందు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కేంద్రం తెలంగాణపై వరాలు కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం. ప్రతి సంవత్సరం అధికారికంగా స్వేచ్ఛా దినం నిర్వహించాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజున హైదరాబాద్ విముక్తి దినోత్సవం నిర్వహించాలని తెలిపింది. అధికారిక ఉత్సవాలపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అలాగే తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. దీనికి తాజాగా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో ప్రారంభం కానున్నాయి. ఎస్, ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ రోజు జరగబోయే ఈ చివరి కేబినెట్ భేటీలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మోడీ సెకండ్ టర్మ్ లో ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశం చివరి కేబినెట్ సమావేశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం ప్రారంభంలో ఎన్నికల షెడ్యూల్, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతోంది. సో 2019కి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 16 వరకు ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి అనేది ఉంది, లోక్సభ కాలపరిమితి. సో ఆలోపు ప్రస్తుతం 40 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది. ఎటువంటి విధానపరమైన పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు, ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశం అనేది మోడీ ప్రభుత్వానికి చివరి కేబినెట్ సమావేశం. సో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలని ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సబ్సిడీని పొడిగించే అంశంపై నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రాల వారీగా ముఖ్యంగా పేదలు, మహిళలు, యువకులు వీరిని దృష్టిలో ఉంచుకొని కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి అలాగే కీలకమైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. సో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా వస్తుంది. అయితే ఇటీవల మంత్రి మండలి సమావేశాన్ని కూడా, చివరి మంత్రి మండలి సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు. 100 రోజుల రోడ్ మ్యాప్ ని, రూట్ ప్లాన్ ని, ముఖ్యంగా 2047కి భారత్ ను వికసిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక, ప్లానింగ్ కి సంబంధించిన అంశాలు, అలాగే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన కూడా వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపడం జరిగింది. వాటికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ 100 రోజుల రోడ్ మ్యాప్ కూడా ఆమోదం తెలుపుతారా, అలాగే ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఈసారి అధిక సీట్లు సాధించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది కాబట్టి ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఈ రోజు సాయంత్రం 3 గంటలకి కేబినెట్ బ్రీఫింగ్ ఉండబోతోంది. సో మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశానికి సంబంధించిన నిర్ణయాలను సాయంత్రం వెల్లడించడం జరుగుతుంది. సో చివరి కేబినెట్ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుంటుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. థ్యాంక్ యూ గోపి.